ఇప్పుడు మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను. ఏ స్వార్థం లేకుండా పిచ్చిదానిలా అందరి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడైనా నీ గురించి కొంచెమైనా ఆలోచించుకుంటే ఈ పాటికి మీ అత్తయ్యనెప్పుడో నానమ్మం చేసుండేదాని. మళ్ళీ వీళ్ళు శోభను గురించి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచించాలా? పంతులు గారికి ఫోన్ చేసి శోభనానికి ముహూర్తం పెట్టించేద్దాం. అవసరం లేదు. ముహూర్తం పెట్టిన ప్రతిసారి ఏదో సమస్య, కాబట్టి ఈసారి ముహూర్తాలు లేవు. ఎప్పుడో భార్యాభర్తలైన మీరు ఈరోజు నుంచి నిజమైన భార్యాభర్తల్లా మలుచుకోండి.